హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే ములక్కాడ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ ములక్కాడని టమాటా కర్రీస్లోకి, మసాలా కర్రీస్లోకి, అలాగే సాంబార్, పప్పుచారు, నిలవ పచ్చళ్ళలోకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఫ్రై అనేది చాలామందికి తెలియదండి, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వేపుడు వచ్చేసి ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను వేపుడు ఎలా తయారు చేసుకోవాలనేది. నేను ఇక్కడ ములక్కాడ వేపుడు కోసం బాగా కండగలిగిన ములక్కాడలు 5 తీసుకున్నాను. వీటిని 1.5 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగి చెక్క లైట్గా తీసి కట్ చేయండి. మరీ చిన్నవిగా కాకుండా, మరీ పెద్దవిగా కాకుండా 1.5 ఇంచ్ ఉండేలా కట్ చేయండి. తినడానికి వీలుగా ఉంటుంది. వీటినైతే ఇప్పుడు మనం బాగా లోతుగా ఉన్న కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే 200 ml అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పు కల్లు వేస్తున్నాను, లేదా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. ఈ ముక్కలకి పట్టేంతగా ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుందన్నమాట. ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలండి. ఈలోపు వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. వాటర్ అనేది కాస్త మాత్రమే ఎగిరిపోయింది. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ములక్కాడ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఉప్పు కూడా బాగా పట్టి ఉంటుంది. వాటర్ కూడా ఎగిరిపోయింది చూడండి. ఇప్పుడైతే ఈ బర్నర్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు పల్లీ కారం ప్రిపేర్ చేసుకుందాము. ఈ వేపుల్లోకి నేను పల్లీ పుట్నాల కారం యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు 1 అరకప్పు, అలాగే పుట్నాల పప్పు 1 అరకప్పు, ఒక 10 దాకా వేయించిన ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాము. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ములక్కాడల్లో కూడా వేసాం కాబట్టి. అదేవిధంగా 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ పల్లీ పుట్నాల కారం రెడీ అయిపోతుంది. ఈ కారం అయితే ఈ వేపుల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఇదే కాదండి, వెల్లుల్లి కారం, అలాగే మనం కొబ్బరి కారంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మినప్పప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసి వీటిని దోరగా వేయించుకుందాము. పోపు దినుసులు కాస్త ఎక్కువగా వేసుకోండి. వేపుల్లోకి చాలా బాగుంటుంది తినేటప్పుడు. పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ దోరగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగేటప్పుడే 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి వేయించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి. ఇలాంటప్పుడే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం యాడ్ చేసుకుందామండి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అది 3-4 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి ఈ ములక్కాడ ముక్కల్ని బట్టి. అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అనేది ఎక్కువ తక్కువ వేసి కలుపుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా మరీ గట్టిగా ప్రెష్ చేస్తూ కలపకూడదు. ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికి ఉంటాయి కాబట్టి చెదిరిపోతాయి. ఇలాగా కడాయిని టాస్ చేశారంటే ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది. సో ఈ టిప్ని మీరు కూడా పాటించండి, ముక్కలకి కారం అనేది బాగా పడుతుందండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు వదిలేయండి లో ఫ్లేమ్లో. ఈలోపు ముక్కలకి కారం బాగా పట్టి మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. 1-5 నిమిషాల తర్వాత చూద్దాము, ఫ్రై అనేది డ్రైగా అయిపోయింది చూడండి. దీన్ని అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చండి, చాలా రుచికరంగా ఉంటుంది. లేదా పప్పు రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వండుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ఫ్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఫ్రై అనేది. దీన్ని మనం 3-4 రోజుల వరకు నిల్వ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుందన్నమాట, ఏమీ పాడవ్వదు. ఇక చూస్తున్నారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే ములక్కాడ వేపుడు. కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.